గత కొన్ని వారాలుగా మన ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానిస్తూ వస్తున్నామండి ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్కటి సాదృశ్యం మన ఎలాగ జీవించాలి క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది ప్రత్యక్ష గుడారంలో మొదటగా మనం చూస్తాం చుట్టూ తెర ఉంటుంది ఆ తెరకి సాదృశ్యం వచ్చి క్రీస్తు శరీరానికి సాదృశ్యం ఎవరైనా తండ్రి దగ్గరకు రావాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే కానీ ఆ తెర చుట్టూలో ఒకే ఒక దారి ఉంటుంది దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంట్రన్స్ ఆ ఎంట్రెన్స్ మళ్ళీ బైబిల్ సాదృశ్యం ఏంటంటే ఏసు ప్రభు చెప్పింది నేనే మార్గం జీవం సత్యమే ఉన్నాను నేను ఒక్కర్నే మార్గం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాలేరు సో ఎవరైనా కూడా నా సన్నిధిలోకి రావాలంటే నా ద్వారా మాత్రమే రావాలి మనం ఇంకనో చూస్తాం ఆ తెరకి ఫస్ట్ ఎంట్రెన్స్లో ఉన్న తెరకి మూడు రంగులు ఉంటుంది రెడ్ యేసు రక్తానికి సాదృశ్యం పర్పుల్ ఆయన రాజరికం రాయల్టీ బ్లూ ఆయన కృపకి సాదృశ్యం ఈ మూడు రంగులు తెర ముందుగా ఉంటుందండి ఆ తెరలోంచి లోపట్గా అడుగుపెట్టిన వెంటనే మనం చూస్తాం మొదటిగా బల్పీటం రక్తం చిందించబడతనే కానీ పాప క్షమాపణ కలగదు అన్ని మతాలు అదే బోధిస్తాయి అన్ని మతాలు బోధిస్తాయి ఏంటంటే రక్తం పాప పాపక్షమాపణ కలగదు కాబట్టి నువ్వు పాపం చేస్తూ నువ్వు చావాలి నువ్వు రక్తాన్ని చిందించాలి అంటారు కానీ క్రీస్తు మాత్రమే నీ పాపముకై నేను రక్తాన్ని చిందించాను నీ పాపముకై దేవుడైన నేను మరణించాను కాబట్టి నీ పాపం విమోచించబడింది నీవు విమోచించబడ్డం నీ పాపానికి క్రయదనం చెల్లించబడింది దేవుడు మాత్రమే యేస్సు మాత్రమే అది మనకు బోధిస్తున్నాడు అండి తెలియజేస్తున్నాడు మనం చూస్తాం మొదటిగా బలిపీఠం దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే గంగాళం దగ్గరికి వెళ్తాం గంగాళంలో నీరు వేసినప్పుడు ఎవరైతే యాజకులు లోపటికి వెళ్తున్నారో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు లోపటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ప్రతిసారి ఆ నీటిలో చేతుల్ని కాళ్ళని కడుక్కోవాలి మనం చూస్తున్న సాదృశ్యం ఏంటంటే మన క్రీస్తు రక్తంలో ఒక్కసారి కడగబడ కడగబడ్డాను అని చెప్తే చాలదు కానీ అనుదినం మనం కడగబడాలి మనం చూస్తామండి ప్రత్యక్ష గూడాలలో అంతవరకు అన్ని బయట ఇత్తడిత్తడిగా ఉండింది పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడేంటి మూడు విషయాలు చూస్తాం ఏంటి చెప్తారా గుర్తుందా సమూహాల రొట్టెల బల్ల ధూప వేదిక ఏడు దీపాల స్తంభం రొట్టె మానవుడు చేసేది దేవుని సన్నిధితో పెట్టబడింది ఆ ప్రత్యక్ష గోడవరంలో పతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు రొట్టె ఉండాలి దేల్ బి సప్లై ఆల్ ద టైమ్ ఎప్పుడు సమృద్ధి ఉండాలి కానీ అది తీసుకురావాల్సింది మీరే అక్కడ పన్నెండు రొట్లు ఆరు ఆరుగా స్టాక్ చేయబడి ఉంటుంది ఏంటంటే పన్నెండు గోత్రాలకి సాదృశ్యం మీ గోత్రం బాగుండాలా మీ గోత్రాల్లో కావాల్సిన సమృద్ధి ఉండాలా ఫస్ట్ ఇక్కడ రావాలి అండ్ మన నలగొట్టబడతనే కొట్టబడితేనే కానీ దేవుని సన్నిధిలోకి మనం నిలబెట్టలేము నిలబడలేము అదే మనం చూస్తాం ఎట్లా గింజలు చక్కగా ఉంటుంది ఫీల్డ్లో హాయిగా గాలి కొట్టుకుంటా ఉంటుంది కానీ దాన్ని తీసుకొచ్చి దంచి కొట్టి 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 రిఫైండ్ ఆ రిఫైండ్ దాంట్లో ఇంకా తెలుసుకుంది ఏంటంటే ఆ గింజల పైదంతా చెక్కేసి లోపట్ మెత్తగా ఉంటుందంట ఆ మెత్తని పౌడర్ తీసుకుని రిఫైండ్ అప్పుడు దాన్ని వెంటనే తెచ్చిపెట్టారు కాదు ఏం చూసాం మొదటగా దాన్ని కలుపుతారు ఎందుకంటే గాల్లో ఒట్టి ఫ్లోర్ని పెడితే ఏమవుతుంది గాలి కొట్టినప్పుడు ఎగిరిపోతుంది కానీ దాన్ని నీటిలో వేసి నూనె వేసి ఉప్పు వేసి దాన్ని కొట్టి తిప్పి నలగొట్టి రిఫైన్ చేస్తే అప్పుడు మొత్తం మారుతుంది దాని తర్వాత అగ్నిలో కాలుస్తాం మనం చూస్తాం అగ్ని మళ్ళీ ప్రారంభంలో అగ్ని మరలా ఇక్కడ రొట్లు కాలుస్తాం అగ్ని 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 నేను ఎందుకు అసలు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఈరోజు కాల్చబడిన వారు చాలామంది ఉన్నారని దేవుడు ఆత్మ బయలుపరుస్తుందండి నేను దేవుని బిడ్డని దేవుని కొరకు జీవిస్తాను అంటున్నాం కానీ కాల్చబడటానికి ఇష్టపడతలేదు మనం కాల్చబడతానికి అంగీకరిస్తలేదు మనం దేవుడు నేను కాల్చకపోతే నువ్వు నాకు ప్రయోజకుడిగా ఉండవు నేను నిన్ను కాలుస్తే నేను నువ్వు రొట్టెగా మారుతావయ్యా దేవుడు కాలుస్తామంటే అక్కడ మనం సమర్పించుకుని ఆ రొట్టెలు అక్కడ స్టాక్ చేయబడతాను చూస్తాం నెక్స్ట్ మనం చూస్తాం ఏంటంటే ధూపవేదిక ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఇన్సెన్స్ అన్న వెంటనే మంచి సువాసన వచ్చే స్థలం అన్న మనం అనుకుంటాం ఆహా ఎంత బాగుంది కానీ దేవుడు అంటున్నాడు ఆహా ఎంత బాగుంది నేను అంటానయ్యా నువ్వు అంటాం కాదు నేను ఆహా ఎంత బాగుంది అనాలంటే నువ్వు బొగ్గువే బొగ్గు ఎప్పుడన్నా చూసారండి ఈ బొగ్గు ఏముందిరా ఈ బొగ్గు నల్లగా ఉంది అంటుకుంటే చేతికి నల్లగా అంటుకుంది దేనికి పనికి వస్తుంది ఇది చీప్ చీప్ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న చాలామంది నా జీవితంలో ఏముంది నేను పిండి అంత మంచిగా రిఫైన్ అవ్వలేదు వారం చెప్పింది నాకు కాదేమో నాకు ఎవరు ఆహారం మంచి విత్తనం వేసి మంచి నీళ్ళు వేసి మంచిగా చేయలేదు నేనేదో బొగ్గుని పనికిరాను వాడిని నేను నాకు చేత కాదు నాకు మురికోణ్ణి దేనికి పనికిరాను నేను అంటే దేవుడు అంటున్నాడు పనికి వస్తావురా నువ్వు సమర్పించుకుంటే చాలు ఐ కెన్ యూజ్ యూ నీవు సమర్పించుకుంటే చాలు నీ ద్వారముగా గొప్ప కార్యాలను నేను చేస్తాను ఈరోజు ఎంతమంది అండి కాల్చబడతానికి సిద్ధంగా ఉన్నాము అగ్నితో కాల్చబడతనే కానీ పరిశుద్ధపరచబడలేము బంగారం అయితే అగ్నితో కాల్చబడతనే కానీ దాంట్లో ఉన్న చెత్త దాన్ని విడిచిపోదు కాల్చబడటానికి సిద్ధం కాని వారు దేవుని ద్వారా వాడబడలేరండి మనం కాల్చబడతనే కానీ మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా మారవండి దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది అగ్ని 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 ఉజ్జీవం అంటే అగ్ని పరిశుద్ధాత్మ శక్తి అంతా అగ్ని అందుకని బాప్తి ఇచ్చి యోహ అని చెప్పాడు నేను మిమ్మల్ని నీటితో ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఇస్తాడు ఒకళ్ళు అడిగారు ఎందుకు అగ్ని ఒట్టి పరిశుద్ధాత్మని చాలదా పరిశుద్ధాత్ముడు నీలో పని చేయాలంటే నువ్వు కాల్చబడాలయ్యా కాల్చబడాలి కాల్చబడతనే కానీ దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించలేడు మీలో చాలామంది నేను కేవలం బొగ్గులేనయ్యా నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు ఈరో ఈరోజు ప్రారంభం నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే ప్రార్థన 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 ప్రార్థనలో ఇంకొక రకమైన ప్రార్థన చెప్పాను ఏం ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమండి ఈ ధూప వేదికకి సాదృశ్యమే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన బయట కూడా అగ్ని ఉంది లోపట కూడా అగ్ని ఉంది బయట కూడా కాల్చబడుతున్నాయి లోపట కూడా కాల్చబడుతుంది కానీ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే బయట ఆల్టర్ దగ్గర కాల్చబడేది బలి బలి అంటే చేసిన పాపానికి బలి కృతజ్ఞత బలి ఇచ్చే ధాన్యాలకి బలి ఇలాంటి వివిధ బలులు ఉన్నాయి ఫోర్త్ చాప్టర్ థర్టీ ఫస్ట్ వర్స్ మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను యహోవాకి ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను ఒకసారి గమనించండి బయట కూడా ఇంపైన సువాసనగా యాజకుడు ఏం చేయాలి ఏం దహించాలి దేని దహించాలి ఒక జంతువుని ఒక జంతువు కాల్తో ఉంటే మనం అనుకుంటాం అనుకుని ఉంటాం మనకి ఎలా ఉంటుందో ఒక చచ్చిన దాన్ని ఒక జంతువుని కాల్చేస్తూ ఉంటా స్మెల్ బాగుంటుందా కా దేవుడు అంటే ఇంపైన సువాసన ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్వం చెల్లిస్తున్నావు ప్రాయశ్చిత్వం చెల్లిస్తున్నావు కాబట్టి ఆ మరణం ద్వారా నీ పాపం కొట్టబడుతుంది నేను అంగీకరిస్తున్నాను నిన్ను నిన్ను మళ్ళీ నా సొత్తుగా అంగీకరిస్తున్నాను అంటే అదే సాదృశ్యం మనం చూస్తాం క్రీస్తు శిలువ పైన మరణిస్తాం మనం చూస్తానికి అయ్యో క్రీస్తు మరణిస్తున్నాడు ఏంటి ఇలా స్వరూపమైన సొగసైన లేకుండా ఉన్నాడే అంటే తండ్రికి అంగీకారమైంది దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఇష్టపడ్డాడంట ఆయన చంపబడటం వలన ఇంతమంది నా సొత్తుగా మార్చబడతారు మరణ వారి స్థానాన్ని కలిగి ఉంటారు అదేనండి మరణించే బలుకైతే బలికైతే అయ్యో కానీ బలి ఇచ్చేవాడికి విమోచన కానీ లోపట చూస్తాం లోపట చూస్తాం ఇక్కడ ఇవ్వబడేది విజ్ఞాపన ఇదందరూ ఎవరు యాజకులు ఇస్తారు అయితే మీరు అనుకోవచ్చు మేము యాజకుని కాదులే మేము యాజక కుటుంబం కాదులే ఆ రోజులు కేవలం అహరోను సంబంధులు మాత్రమే యాజకులు ఈ రోజు మేము యాజకులు కాదులే ఆ రోజులే అహరోను సంబంధులు మాత్రమే యాజకులు అండి కానీ ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు యాజకులే నమ్మేవారు హలిలు చెప్తారా మనం ప్రతి ఒక్కరు విజ్ఞాపన చేస్తే దేవుడు మొరను ఆలకించే దేవుడు మనం మొర పెడితే దేవుడు జవాబిచ్చే దేవుడు నేను చెప్తున్నాను మనం కాల్చబడతనే కానీ అంగీకరించబడలేము కాల్చబడతనే కానీ దేవునికి ఇష్టలుగా మారలేము దేవుని వాక్యం ఇంకా చాలా సెలవిస్తుందండి ఇసుక గ్రంథం ఇరవై అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించున్నప్పుడును మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చునప్పుడును పరిమళ దూపముగా మిమ్మల్ని అంగీకరించను దేవుడు ఎలాగ అంగీకరిస్తున్నాడంట పరిమళ ధూపముగా ఈ రోజు దేవుని ద్వారా అంగీకరించబడాలి అని ఆశపడే వారి ఇక్కడ ఉంటే హలెల్లీ చెప్తారా కాల్చబడతానికి సిద్ధపడండి కాల్చపడతానని సిద్ధపడండి కాల్చబడతనే కానీ దేవుని సందరికల్ అమ్మ అయితే మనం కాల్చబడితే ఎవరు అది విజ్ఞాపన చేసేది ఎందుకంటే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటేనే విజ్ఞాపన చేసే స్థలం బయట బలు ప్రాయశ్చిత్తం మనుషులు ఇచ్చే బలి అర్పణ కానీ లోపట్కి వచ్చేవారు యాజకుడు బయట ఇచ్చేవాడు పాపి పాపి తన పాప విమోచన కొరకు బలి ఇస్తున్నాడు కానీ ఇక్కడ యాజకుడు మనం కాల్చబడితే ఎవరు అది మన కొరకు విజ్ఞాపన చేసేది యేసు ప్రభు తానే ఈరోజు ఏసు తానే మన పక్షాన తండ్రి యద్ధ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే మన కాల్చబడాలి మనం ఆశపడతాం దేవా నీవే నా పక్షాన విజ్ఞాపన చెయ్యయా నన్ను వాడుకోయ్యా నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి అయ్యా మనందరం ఆశపడతామండి కానీ దేవుడు అంటున్నాడు కాల్చబడతాను సిద్ధమా అసలు కాల్చబడతామంటే ఏంటండి కాల్చబడతామంటే ఏంటి దేవుడు నాకు బయలుపరుచుంది ఒకటే కాల్చబడతామంటే నిన్ను వాడుకోవాలంటే నేను నిన్ను నలగొట్టాలి నిన్ను నిన్ను వాడుకోవాలంటే నేను విరగొట్టాలి అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే నీకు నిందలు వస్తాయి నీకు అవమానం కలుగుతుంది నీకు దోషణ కలుగుతుంది నీ కుటుంబంలో జరగకుండా జరుగుతుంది నీకు శ్రమలు వస్తాయి మనం అనుకుంటాం దేవాన్ని నేను నిన్ను నమ్ముకుంటున్నాను నాకు ఎందుకు ఈ శ్రమ దేవాన్ని నిన్ను కలిగి ఉన్నాను నాకు ఎందుకు ఈ శ్రమ చాలా మంది మన దగ్గరకు ఈ నా దగ్గరకు వచ్చి ఇది అడుగుతారండి నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి నేను దేవునికి కావాల్సింది దేవునికి ఇస్తున్నానండి నాకు ఎందుకు ఈ శ్రమ దేవుడు అంటాను నిన్ను కాలుస్తానే కానీ నువ్వు ప్రార్థన చేయవు నువ్వు కాల్ నేను కాల్చబడతానే కానీ నీలోంచి వేడి బయటికి రాదు నీ ద్వారంగా వేడి రావాలంటే నేను నిన్ను కాల్చాలి నీలో వేడి వస్తనే నువ్వు ఇతరులకు ఇంపైన సువాసనగా మారుతావు నీవు కాల్చబడతనే నేను నీ పక్షాన విజ్ఞాపన చేయగలుగుతాను దేవుడు అంటాడు నా ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే నీవు కాల్చబడాలి మనం అంటాం దేవా నేను కాల్చబడతావలన నీకేంటి అయ్యా అంటే దేవుడు అంటాడు నువ్వు కాల్చబడితే నాకు ఇంపైన సువాసన వస్తుంది నువ్వు కాల్చబడతావు అంటే నీ దగ్గర నుంచి పొగ కానీ ఆ పొగ ఎట్లా ఉంటుందంటే ఇంపైన దూపం ఇంపైన సువాసన దేవుడు అంటాడు నీవు కాల్చబడితే అప్పుడు నీ మీద నేను వేస్తాను నీ మీద నేను విలువైందే వేస్తాను నీ మీద నేను విలువైంది వేసినది అప్పుడు నీ దగ్గర నుంచి బయటకు వస్తుంది నీ దగ్గర నుంచి పైకి వెళ్తుంది నీ దగ్గర నుంచి నీ ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి నీకు జవాబు రావాలంటే ఫస్ట్ ప్రార్థన పైకి వెళ్ళాలి దేవుడు అంటాడు నేను వేసాను కాబట్టి ఇప్పుడు పైకి వెళ్తుందయ్యా నేను విజ్ఞాపన చేస్తున్నాను నువ్వు కాల్చబడు ఇంకో మాటలు చెప్పాలంటే మనం విజ్ఞాపన చేస్తే ఈ రోజుల్లో ఇక్కడ నుంచి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు మనం ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు దేవుడు అంటాడు నువ్వు కాల్చబడితే నేను నీ మీద వేసే ద ఫ్రాంకిన్ సెన్స్ బోలము నా సన్నిధులకు వస్తుంది నా సన్నిధిలోకి వచ్చేటప్పుడు నువ్వు కాల్చబడతాం కదా నా సన్నిధిలోకి వచ్చేది నీ పైన వేయబడిన ఆ బోలం నాకు ఇంపైన సువాసనగా వస్తుంది ఎంతమంది అండి నిజంగా కాల్చబడతానికి సిద్ధపడుతున్నారు పోలం సాదృశ్యం ఏంటంటే ఇట్ ఈస్ ప్యూరిఫికేషన్ శాంటిఫికేషన్ క్లెన్జింగ్ క్లెన్జింగ్ దేవుడు అంటున్నాడు నువ్వు కాల్చబడతనే కానీ నీలోంచి ఒక ధూపం రాదు ఆ ధూపమే ఇతరుని నీ చుట్టూ ఉన్న వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది ఆ ధూపమే నా మహిమను కనబరుస్తుంది ఆ ధూపమే నా ఆవరణలో సాక్షిగా నిలబడతాడు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు కాల్చబడు ఐ కెన్ స్మెల్ నేను 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 నీ ప్రాంతాన్నంతా అంగీకరిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీవు నలకొట్టబడతా నీకు మంచిదే అయింది దావిదే అంటాడు ఏంటి నూట పంతొమ్మిదో కీర్తనలో డెబ్బై ఒకటి నేర్చుకున్నట్టు ఉండటం నాకు ఏంటంట శ్రమ నుండి ఉండట నాకు మేలాయను ఎంతమంది చెప్తారండి నా జీవితంలో నేను వెళ్ళిన శ్రమలు నాకు కలిగిన శ్రమలు నాకు మేలుగా మారింది అన్నవారు ఉంటే హల్లెలు చెప్తారా అందరు లేరా నేనైతే వంద హల్లీలు చెప్తాను దానికి నేను వెళ్ళిన ప్రతి శ్రమ ఈరోజు తిరిగి చూస్తే నాకు మేలుగా మారింది నేను పడిన ప్రతి ఈ ఈరోజు తిరిగి చూస్తే నాకు ఆశీర్వాదకరంగా మారింది దేవుడు మనకు శ్రమను అనుమతిస్తే ఓరకే కాదండి అది మన మేలు కొరకే మన మంచి కొరకే మన జీవితంలో వర్ధిల్టానికి మాత్రమే ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి దయచేసి ఈ ప్రశ్న జాగ్రత్తగానండి దేవుడు నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు అన్న ప్రతి ఒక్కరికి నేను వేసే ప్రశ్న ఏంటంటే మీ దూపం పైకి వెళ్తుందా మీ దూపం పైకి వెళ్ళకపోతే దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడు అంటే మీ ప్రార్థన పరలోకం చేరకుండా మీ ప్రార్థనకి జవాబు ఎలాగొస్తుంది వస్తుంది మీరు ధూపం వేస్తని దేవుడు జవాబిస్తాడు దేవుడు అంటాడు నాకు అంగీకారమైన దూపంగా ఉండాలి అదే రీతిగా నూతన నిబంధనలు రాయబడి ఉంటుంది ఏంటంటే మీరు చేయించిన ప్రార్థన పాటలు ఆరాధన నాకు పిచ్చి పిచ్చిగా ఉందాయా పిచ్చి పాటల్లాగా ఉన్నాయా ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్న నోటితో చేస్తున్నారు చూడండి నాకు అంగీకారంగా లేవు నాకు దురవాసన వస్తుంది ఇంపైన సువాసనగా ఉండలేదు దేవుడు అంటున్నాడు ఇంపైన సువాసన నాకు కావాలి స్థుతి స్థుతి ఆరాధన స్థుతి కృతజ్ఞత సజీవ యాగము పేతురు మరలా మరలా చెప్తారు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవుని దగ్గరగా సమర్పించుకోండి ఇట్ ఈస్ యువర్ రీజనబుల్ సాక్రిఫైస్ పౌలంటాడు దయచేసి సోదర సోదరులారా మీ జీవితాన్ని సజీవ యాగముగా దేవుని చేతుల్లో సమర్పించుకోండి ఇది మీరు చేయవలసిన ద రీజనబుల్ కనీసం చేయవలసిన కార్యం ఇది ఎందుకంటే క్రీస్తు సంపూర్ణంగా మన నిమిత్తమే ఆయన సమర్పించుకుని ఆయన చేయవలసింది అన్ని చేసిన రోజున మన బాధ్యత మన కార్యం అనుకుని చూడండి ఇప్పుడు కొద్దిసేపటికి ఈ దూపం అంతా వెళ్ళిపోతూ ఉంది ఆ ఇస్రాయలీల మధ్య ఈ దూపం వస్తూ ఉంటే అందరికి ఒక ధైర్యం ఏంటి తెలుసా ప్రార్థనలు జరుగుతున్నాయి విజ్ఞాపన చేయబడుతుంది దేవుడు జవాబును అనుగ్రహిస్తున్నాడు దేవుడు మొరను ఆలకిస్తున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు మా మధ్య ఉన్నాడు యూనో ది స్మోక్ రిసెంబుల్స్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే క్రీస్తు మన పక్కన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కాలే బొగ్గు పైన పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు ఈస్ షూర్ దేవుడు అంటున్నాడు నా ఆత్మ మీలోంచి మీ ద్వారముగా విజ్ఞాపన చేస్తుంది విజ్ఞాపన చేస్తుంది కానీ మన చేయవలసింది మన చేయకపోతే దేవుడు తన చేయవలసిన కార్యం చేయడండి అక్కడ అందుకని కీర్తనకారుడు నూట నలభై ఒకటి రెండో వచనం నా ప్రార్థన దూపములను నేను ఎత్తుట సాయంకాల నైవేద్యము నీ దృష్టికి అంగీకారముల ఎలాగ ప్రార్థన చేయాలంట నోరు విప్పి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట మన ప్రార్థన మన నోటి నుండి వచ్చే ప్రార్థన దూపంలాగా దేవుని సన్నిధిలోకి వెళ్తుందంట నేను అడుగుతున్నానండి ఇప్పుడు కొద్దిసేపట్లో వేసిన ఈ అగ్ని ఈ మంట ఈ ఈ ఈ ఫ్రాంకిన్సెన్స్ ఈ బోలం ఈ ఇక్కడ ఉన్న ఆవరణమంతా నింపేస్తుంది నేను అడుగుతున్నాను మీ ప్రార్థన పరలోకాన్ని ఇలాగ నింపుతుందా మీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఇలాగ నింపుతుందా దేవుని ముందు మీ ప్రార్థన ఇలా కనిపిస్తుందా ఏదో కొంచెం ఇట్లా వెలిగించాను ఇట్లా వచ్చింది అయిపోయింది వెళ్ళిపో అంటాడు బిఫోర్ మీ నా ముందు చూస్తే నీ ప్రార్థనే కనబడాలి నాకు అంగీకారమైన ప్రార్థన నాకు అంగీకారమైన స్థుతులు నాకు అంగీకారమైన అర్పణలు నా ముందు తీసురా అప్పుడు నువ్వే నా ముందు ఉంటావు దేవుని ముందు మన ప్రార్థన వినిపించాలని మన ప్రార్థన చేయాలి కానీ నేను ఏదో చెప్పాలి శ్లోకం చెప్తున్నాను దేవునికి ఏదో డైలాగ్ చెప్తున్నాను దేవుని కానీ చెప్తున్నట్టు చెప్తే వేస్ట్ అండి వేస్ట్ అండి ఎంతమంది నిజమంగా ఆత్మలోంచి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి స్థుతి నైవేద్యాన్ని దేవునికి అనిపి అర్పిస్తున్నావు స్థుతులు అర్పించమంటే మౌనంగా అయిపోతున్నామండి ప్రార్థన చేయమంటే మౌనంగా అయిపోతున్నామండి దేవుడు అంటే నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోయా నోరు విప్పి ప్రార్థన చేస్తానికే బద్ధంగా ఉందో అంతే యాగంగా సమర్పించుకోవాలంటే ఊరకగా అవుతుందా దేవుని వెంబడిస్తాం ఊరకే కాదండి దేవుని వెంబడిస్తాం కాదు దేవుని వెంబడిస్తాం చేయవలసింది మనం జరిగించవలసింది ఈ రెఫరెన్స్ రోమిన్ రాసిన పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఎలాగంట పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరాన్ని అంటే ఆ మాట గుర్తుపెట్టుకోవాలి అంటే సజీవ యాగం చచ్చిన యాగం కాదు అంటే నీవు జీవం కలిగి ఉన్నావు కాల్తనే ఉన్నావు యు ఆర్ ఆన్ ఫైర్ బట్ యు ఆర్ లివింగ్ జీవిస్తూనే ఉన్నావు కానీ అగ్నితో కాల్చబడుతున్నావు నీవు జరిగించాల్సింది చేస్తూనే ఉన్నావు కానీ కాల్చబడుతూనే ఉన్నావు అంటే దేవుడు అంటున్నాడు నా అగ్ని నీ మీద ఉన్నదప్పుడు నువ్వు జీవిస్తావు నీవు జీవిస్తావు నీకు మాత్రమే కాదు కానీ నీ చుట్టూ ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రభావితం చేస్తావు ఎంతమంది నిజంగా చెప్తామండి నా ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని రక్షించబడుతుంది నా ప్రార్థన ద్వారా నేను మాత్రమే కాదు నా కుటుంబస్తులు అందరూ దేవుని నమ్ముకుంటున్నారు నా ప్రార్థన ద్వారా నేను మాత్రమే కాదు కానీ నా కుటుంబాలు అందరూ దేవుని క్షేమాన్ని కలిగి ఉన్నారు ఎంతమంది చెప్తామండి అది చెప్పనా నేనే నాకే నాదే అన్న రీతికి ఉంటే దేవుడు బాధపడుతున్నాడు మీరు సజీవ సమర్పించుకోండి చదండి చదవండి దాని తర్వాత ఆ మాట తెలుగులో వెళ్ళాలని చూద్దాం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్ బట్టి మిమ్మల్ని బతిమాలు కొను ఇటు సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ మీకు యుక్తమైనది యుక్తమైనది అది ఇంగ్లీష్ బైబిల్ అంటే దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సాక్రిఫైస్ కనీసం మీరు చేయవలసింది దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ప్రార్థన చేయాలండి ప్రతిరోజు నోరు విప్పి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలండి మోకాల ప్రార్థన కనబడతలేదు స్థుతి ప్రార్థన కనబడతలేదు దేవుని స్థుతులు అర్పిస్తలేదు ఎప్పుడు చూసినా దేవుని దగ్గర అడుక్కునే వారిగా ఉంటున్నాము దేవుని సన్నిధిలో ఉన్న మనం ధూప వేదిక వేస్తూనే ఉండాలి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం కానీ ఆ ప్రార్థన వెళ్తూనే ఉంటుంది నీ ప్రార్థన శక్తి ఎంత ఉందో మీరు కనబరచాలండి మీ ప్రార్థన విజ్ఞాపన ఎంత ఉందో దేవుని సన్నిధి కనబరచాలండి దేవునికి ఇంపైన సువాసనగా దేవుని ముందు కనబడే ధూపంగా ఉండాలి ఈరోజు వేడుకుంటాను మిమ్మల్ని అందరినీ దేవుని నామంలో ప్రార్థన కలిగిన వారుగా యాగముగా దేవుని నామంలో కాల్చబడేవారుగా భయపడకండి కాల్చబడతామంటే అయ్యో నాకు చేత కాదు 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 కాల్చేది దేవుడు కాల్చేది దేవుడు మనం మేలు కొరకే మన మంచి కొరకే మన జీవిత ఉద్దేశాన్ని నెరవేరుస్తాను కొరకే ఉద్దేశాన్ని కలిగి నమ్మకస్తులుగా జీవితం దయచేసి ఒక్కసారి అందరూ లీచి నిలబడి మన రెండు చేతులు పైకి ఎత్తి దేవా నా జీవితాన్ని కాల్చేయ నన్ను మలచేయ నన్ను మార్చేయ నా జీవితంలో నీ హస్తాన్ని చేయ నీవు నన్ను అగ్నితో కాల్చమని వేడుకుంటున్నాను దేవా అడుగుదామండి నోరు విప్పి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి నోరు విప్పి ప్రార్థన చేయాలి దయచేసి ప్రతి ఒక్కరిని బతిమలాడుతున్నాను ఆడుతున్నాను మీ ప్రార్థన దేవుని ముందు ఈ దోపల్లా కనబడాలండి మీ ప్రార్థన ఇంపైన ఇంపైన సువాసనగా దేవుని ముందుకు రావాలి దయచేసి రెండు నిమిషాలు దయచేసి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి నోరు విప్పి మోర పెడతామండి దేవా నన్ను కాల్ చేయ నన్ను కాల్చేదేవా అగ్నితో కాల్ నన్ను పరిశుద్ధపరిచేయ నీ ఆత్మతో నన్ను నింపయ్యా ఎస్సు ప్రభు నీవే అభిషక్తుడువయ్యా నీవు బాప్తీసేటప్పుడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసేస్తావని వాక్యం నీ ఇస్తుంది అయ్యా పుట్ మీ ఆన్ ఫైర్ లాడ్ నా జీవితాన్ని ప్రయోజకుడిగా చేయండి నా జీవితాన్ని చేయండి నన్ను అన్ని విషయాల్లో యోగ్యునిగా మార్చమని వేడుకుంటున్నామయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా దేవా నేను ఒట్టి బొగ్గునై ఉన్నానయ్యా నాలో ఏ గొప్పతనం లేదా ఏ శ్రేష్టమైనది లేదయ్యా కానీ దేవా నేను కాల్చబడితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుతానయ్యా నేను కాల్చబడితే నీవు నీ ఆత్మను నా మీద కుమరిస్తావు కదయ్యా నేను కాల్చబడితే నా ద్వారా నీకు ఇంపైన సువాసన అందుతుంది కదయ్యా నన్ను కాల్చదేవా నా జీవితాన్ని కాల్చేయ నా కుటుంబం కొరకు నేను విజ్ఞాపన చేయాలయ్యా నా కుటుంబం కొరకు నేను మొరబెట్టాలయ్యా నా కుటుంబాన్ని నీలో నడిపించాలయ్యా నా కుటుంబాన్ని నీ కొరకు నిలబెట్టాలయ్యా నేను మాత్రమే కాదయ్యా నా ఇంటి వారు అందరు మార్చబడాలయ్యా మొరపెడదామండి మొరపెడదామండి నోరు విప్పి మొరపెడదామండి దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఇంపైన దూపంగా ధూపంగా పైకి వెళ్ళాలి క్రీస్తు రక్తాలను కడగబడిన వారుగా క్రీస్తు రక్తాలను విమోచించబడిన వారుగా నిజమైన స్వతంత్రలుగా మనం దేవుని వెంబడించాలి పరిశుద్ధ ప్రేమ తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నీ చేతులు సమర్పిస్తున్నామయ్యా ఇక్కడ మా చేతులు పైకెత్తి నీ సన్నిధిలో మొరపెడుచున్నగా మా ప్రార్థన అయ్యా నీకు అంగీకారమైన ప్రార్థన మాకు అనుగ్రహించండి అయ్యా ఆత్మస్వరూపి మా మధ్య నీ ఉన్నావు నీకు వందనాలయ్యా బలమైన దేవ మా మధ్య నీ ఉన్నావు నీకు వందనాలయ్యా నీ ఆత్మ కార్యాలు బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని వేడుకుంటామయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అగ్నితో కాల్చండి అని వేడుకుంటున్నామయ్యా మేము కాల్చబడతామా మంచిదయ్యా కాల్చబడతనే కానీ ప్రయోజకంగా మార్చబడలేము కానీ మేము కాల్చబడేటప్పుడు మా బాధలో మా సమస్యలో మా నింద మా అవమానం దగ్గరికి దగ్గరకేస్తున్నామయ్యా నీ సన్నిధిలో రావాలయ్యా తూపం మా నిందలు నువ్వు చూడాలయ్యా మా సమస్యలు నువ్వు చూడాలయ్యా మాకు కావాల్సిన ప్రశ్నలకు జవాబుని చూడాలయ్యా మా బాధలు నువ్వు చూడాలయ్యా మా బాధలను చూసి నువ్వు అంగీకరించి మాకు జవాబును అనుగ్రహించాలయ్యా ఏ సున్నా మాకు జవాబు కలుగుతుందని మేము నమ్ముతున్నామయ్యా ఎవరెవరు ఏ కష్టంలో ఇక్కడ ఉన్నారో చూడండి అయ్యా వారి ప్రార్థన నీ సన్నిధిలో వినిపించాలయ్యా పరిశుద్ధాత్మదేవ ఏ తండ్రి దగ్గర తండ్రి సమూహంలో వారు ప్రార్థన వినిపించేంత వరకు వారిని కాల్చమని వేడుకుంటామయ్యా అయ్యా మా జీవితాలను వర్ధలింప చేయండి నీకిష్టలుగా క్రీస్తు సొత్తుగా క్రీస్తు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటాము ఇంకా హృదయాన్ని బండ మార్చుకుంటున్న వారిని చూడండి అయ్యా హృదయాన్ని కఠిన వారిని చూడండి అయ్యా నీ వాక్యం అనే ఖడ్గం ద్వారా మాత్రమే ప్రతి బండ హృదయం పగులుతుందయ్యా నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని మనం విన్న వాక్యం ఆ జీవితంలో క్రియ జరిగించాలయ్యా అనేక రీట్ల ప్ర ఫలాన్ని ప్రతిఫలాన్ని మేము చూడాలయ్యా ప్రతిరోజు మమ్మల్ని ఎదిగింప చేయండి నీళ్ళ బలవంతులుగా పరిపూర్ణులుగా మేము జీవిస్తానికి ఈ ఆలయాలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు అన్ని విషయంలో ఆశీర్వదించబడిన జనముగా ఉండటానికి సహాయం చేయమని నజరే నేస్సు క్రీస్తు నామలను అడిగి తండ్రి ఆమె